ఎస్ సర్వీస్ ప్లీజ్. హైమెండర్ఫ్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఎందుకంటే తన లగ్జరీసు, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక ఆదిమ జాతిగా పిలువబడుతున్న గోండు గిరిజన జాతి గురించి శాస్త్రీయమైన అవగాహన కోసం ఇంత మారుమూల ప్రాంతాలు, ఆ కాలంలో ఇప్పుడే సరైన రోడ్లు లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ కాలంలో 1945 ఆ టైంలో కూడా ఇంత దూరం వచ్చి ఈ గడ్డ మీద కాలు మోపి ఇక్కడ వీళ్ళ యొక్క బాగోగుల గురించి, వీళ్ళ జీవిత విధానం గురించి శాస్త్రీయమైన అవగాహనతో నైజాం ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన నివేదిక ఎంతో అమోఘమైనది. అది శాస్త్రీయమైనది, మరియు వారి యొక్క జీవితాల్లో మార్పును తెచ్చేదిగా ఉన్నటువంటి ఆ యొక్క నివేదికను గత ప్రభుత్వాలు ఎంతో అణగదొక్కినాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకా ఎన్నో ఇట్లాంటి నవ యువకులను, విద్యార్థులను తీర్చిదిద్ది ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం ఇప్పించి వారిని పెద్ద చదువులు చదివించగలిగితే నిజంగా హైమండర్ఫ్ చేసిన కృషికి ఒక ఫలితం అనేది దక్కిందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎంతోమంది డ్రాప్అవుట్స్, ఎంతోమంది ఇటువంటి ఈ గూడెంలోకి వెళ్ళే ఇటు నిజామాబాద్ జిల్లా కానీ ఇటు మా పక్క జిల్లాలకు ఎంతోమంది వలస వచ్చి ఎంతోమంది కార్మికులుగా, వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనిషి పుట్టిన తర్వాత తమ యొక్క జీవితకాలంలో వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చదువు అనేది చాలా ముఖ్యం. చదువును మనం సరైన విధానంలో అందించగలిగితే ఒక జాతిని సమగ్రంగా మనం అభివృద్ధిపరచవచ్చు. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని దేనైనా అభివృద్ధిపరచాలంటే ప్రతి ఒక్కరికి చదువును ఇప్పించగలగడం మాత్రమే మానవుడు చేయగలిగిన గొప్ప మేలు. అంతకన్నా గొప్ప మేలు లోకంలో లేదు. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంటు ఈ విధంగా ఆలోచించి కేజీ టు పీజీ అనే గొప్ప పథకం తెచ్చింది. కాబట్టి ఆ పథకం ద్వారా ఇక్కడున్న గొండు ప్రజలందరినీ కూడా మనం పగడ్బందీగా ఖచ్చితమైన విద్యావంతులుగా చేయగలిగితే మనం హైమండర్ఫ్కు నిజమైన నివాళులు అర్పించగలం. చూడండి, హైమండర్ఫ్ ఆయన తన కుమారునికి ఇక్కడ లచ్చు పటేల్ అనే పేరు, ఆయనతో ఆయనకు సహకరించిన ఒక గొండు నాయకుడు, ఆయన సమకాలికుడు లేకుంటే ఒక యువకుని పేరు పెట్టుకోవడానికి అంత ఇష్టపడ్డాడనంటే వీళ్ళ ప్రేమ, ఆధారం, అప్పుడు ఆధారాభిమానాలు ఎంతో గొప్పవి అని నేను చెప్పక తప్పదు. ఇటువంటి లండన్ మహానగరం నుంచి వదిలేసి మన కుగ్రామంలో అసలు ఎటువంటి వస్తువులు లేనటువంటి, ఆ కాలంలో ఎటువంటి వస్తువులు లేనటువంటి ఈ యొక్క అరణ్య ప్రాంతంలో ఈ యొక్క ప్రజలకు సేవ చేసి మహాభాగ్యం ఆయన మనందరికీ ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి విద్యను అందించడం మాత్రమే ఒకటే ఆ యొక్క శాస్త్రీయతకు, ఆయన చేసిన కృషికి నిజమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఎంతోమంది ఇక్కడ వచ్చి చూడడానికి ఉపయోగకరంగా ఇంకా ఈ యొక్క ప్రాంతాన్ని తను తిరిగి జీవించిన ప్రదేశాన్ని అంతటిని కూడా ఇంకా అభివృద్ధిపరచాలని టూరిజం శాఖ కూడా దీన్ని ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన రచించిన గ్రంథాలు కానీ, ఆయన తిరిగి సేకరించిన శాస్త్రీయమైన ఆధారాలు కానీ అన్నీ ఇక్కడ ఉంచితే ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడున్న బిడ్డలకు అదొక ఉపయోగకరంగా ఉంటుంది, మరియు వారికి ఒక జీవనాధారంగా కూడా టూరిజంకు ఉపయోగపడుతుంది. మళ్ళీ అంటే వచ్చినప్పుడు కూడా చాలా టూరిజం డెవలప్ అవుతుంది, మళ్ళీ ఇతరులకు కొత్త వారికి కూడా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచించి అది చేస్తుందని నమ్ముతూ ఈ యొక్క తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ద్వారా మేమందరం ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయాసకూర్చి మిత్రులందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చినారు. దాన్ని జయప్రదం చేయాలంటే గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచించాలని కోరుతూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను.